వేద పండితులచే శుభకార్యాలు, పూజలు, హోమాలు, జాతకాలు, ఆఫీస్ పూజలు చేయించుట కొరకు పూజారీస్.com. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ యామిని. ప్రస్తుతం మనతో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త గురుస్వామి. బ్రహ్మశ్రీ రాజన్ నంబూతిరి గారు ఉన్నారు. గురుగారితో మాట్లాడి మనకున్న సందేహాల గురించి అడిగి తెలుసుకుందాం. నమస్కారం గురుగారు. నమస్కారం అమ్మా. గురుగారు, ఈ సెప్టెంబర్ నెలలో ఉండి 12 రాశుల వరకు ఏ విధంగా ఉంటుంది? ముందు మనకి మేషరాశి కాబట్టి మేషరాశి గురించి తెలియజేయండి. తప్పకుండా అమ్మా. ముందుగా శ్రీ మహాగణపతి దేవతభ్య నమః. చూసేవంటి వీక్షకులకి నమస్కారం. మేషరాశికి ఆగస్ట్ నెలలో కన్నా ఇప్పుడు సెప్టెంబర్ నెలలో ఎలా ఉండబోతుంది, వారికి ఏ విధానమైనటువంటి ఆర్థికమైనటువంటి ఇబ్బందులు, ఎటువంటి ఒక సమస్యలు ఉన్నాయి, వాళ్ళు ఏ విధానమైనటువంటి ఒక పరిహారం చేసుకుంటే ఈ యొక్క సమస్య నుండి కూడా వాళ్ళు బయటపడడానికి అవకాశం ఉంటుందని మనం మాట్లాడుకోబోతున్నాం. మేషరాశి వారికి గత మాసము కన్నా ఈ మాసము కాస్త మెరుగుగా ఉండడానికి అవకాశాలు కనపడుతుంటాయి. ఎందుకు అప్పుడే వారు కొన్ని కార్యక్రమం వల్ల వెనకబడిపోయి ఉన్న ఉద్యోగ పరంగా కావచ్చు, వ్యాపారం పరంగా కావచ్చు, అనేక రకమైన ఒక సమస్యల్లో కాస్త వెనకబడడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి వారికి అందరూ కూడాను పరిహారం అనేది ఒకటి చేసుకోవాలి. ఎందుకు అప్పుడే మేషరాశి వాళ్ళకి కొన్ని గ్రహాలు కూడాను అనుకూలం ఇవ్వటము, కొన్ని గ్రహాలు అనుకోలేకపోవటం వల్ల వాళ్ళకు ఆ రాశిలో ఇబ్బంది కలగటం అనేది జరుగుతూ ఉంది. సో వీళ్ళకంతా కూడాను ఒక అద్భుతమైనటువంటి ఒక వైబ్రేషన్స్ రావాలి, ఒక మంచి పొజిషన్కి వెళ్ళాలి అప్పుడే వీళ్ళు ఖచ్చితంగా ఇటువంటి ఒక పరిహారం చేసుకుంటే మంచి ఒక ఫలితం రావడానికి ఉంటుంది. మేషరాశి వాళ్ళు ఇప్పుడు వచ్చేవంటి భాద్రపద మాసంలో చక్కగా స్వామివారి ఒక నవరాత్రులు బాగా బ్రహ్మాండంగా జరుగుతున్నాయి. వీళ్ళకేంటంటే ప్రత్యేకంగా స్వామివారిది 32 అవతారాలు ఉన్నాయి వినాయకుడికి. వీళ్ళు ఖచ్చితంగా ఒక్కొక్క వినాయకుడిని ఒక్కొక్క అవతారాన్ని పూజించినట్లయితే మాత్రమే ఏ రాశికి ఆ గణపతి ఉంటుంది, ఆ రాశికి ఆ గణపతిని ప్రత్యేకమైనటువంటి పూజించి ప్రత్యేకమైనటువంటి దీపారాధనతో ఆ వినాయకుడికి పూజిస్తే వీళ్ళకి ఆ నెలలంతా కూడాను చాలా విశేషమైనటువంటి ఒక ఫలితాలు రావడానికి మంచి అవకాశం ఉంటుందమ్మా. మేషరాశి వాళ్ళకి ఆర్థికమైన వంటి ఇబ్బందులు తొలగియాలి, మానసికమైనంత ఒత్తిడి నుంచి బయటపడాలి, ఆరోగ్యపరంగా మీరు శరీర ఆకృతితో ఉండాలి అప్పుడే చక్కగా మీరు ఇటువంటి ఒక గణపతిని పూజిస్తే చాలా బాగుంటుందమ్మా. అవునమ్మా, స్వామివారిని తెల్ల జిల్లేడు మొక్కతో, అంటే స్వామివారు ఏంటంటే కింద వేరు మొక్క ఉంటుంది, ఆ వేరు మొక్కని కూడా తెల్ల జిల్లేడుతో తయారు చేస్తూ మనకు విక్రయగా మనకు షాప్స్లో ఉంటాయి. అంటే ఎంత అడుగు పెట్టుకోవాలి, ఏ అడుగు పెట్టుకోవాలి అప్పుడే చక్కగా మీరు ఏం చేస్తారంటే ఒక మన బొట్టనేలు కానీ పైన ఉండకూడదు, అటువంటిది ఒక అంత సైజులో తీసుకొచ్చేసి మీరు స్వామివారికి పసుపు, కుంకుమ, పుష్పము ఏమండి పత్రాలు పెట్టి స్వామివారిని గణపతి స్తోత్రముతో ఈ నెల అంతా కూడాను మీరు చక్కగా స్త్రీ కానీ పురుషులు కానీ పిల్లలు కానీ వాడు ఏదైనా కూడా ఉన్నా వాళ్ళు ఈ యొక్క తెల్ల జన్యుడు గణపతితో మీరు పూజించినట్టయితే మాత్రాన అష్ట ఐశ్వర్య భోగాలు ఖచ్చితంగా మీకు ఇంటికి గుమ్మం తలుపులు తడుతాయి. ఎలాంటి సమస్యలకి ఇలా ఈ విధంగా చేసుకుంటే మంచిది అంటారు? చాలా చక్కని ప్రశ్న వేశారు. ఎటువంటి సమస్యలు అప్పుడే ఆర్థిక ఇబ్బందులు, మానసిక ఇబ్బందులు, అనేక రకమైనటువంటి సమస్యలు ఏమండి మనకు సోమరిపోతనం రావటము, ఉద్యోగాలు అప్లై చేసినప్పుడు రాకపోవడం, కళ్యాణానికి కూడా మనం ఎదురు చూసినా కళ్యాణం జరగకపోవడం, రుణాలు కూడా మనకు చేతి దాకా వచ్చేసి మన ఇంటి గుమ్మం దాకా వచ్చి చేతి దాకపోతూ ఉంటుంది. అలాంటి పరిస్థితుల్లో కూడా ఈ యొక్క గణపతిని మనం పూజించడం వల్ల వీళ్ళకి అష్ట భోగాలు కనపడటం, అష్ట ఐశ్వర్యాలు కనపడటం అలాంటి ఒక ప్రక్రియలో నీలమైపోతూ ఉంటుంది. భగవంతుడిని పూజించడం వల్ల, వినాయకుని పూజించడం వల్ల చక్కగా తెల్ల జిల్లేడు వినాయకుని పూజించే సమయంలో చక్కగా మీరు ఏం చేస్తారంటే తెల్ల జిల్లేడు ఆకు కూడా ఉంటుంది కదమ్మా, దాంట్లో మట్టి ప్రమిదతో చక్కగా ఆవు నెయ్యి వేసి ఏమండి ఆ తెల్ల జిల్లేడు ఆకుతో పైన మట్టి ప్రమిదలో ఆవు నెయ్యి వేసి కేవలం మేషరాశి ఉన్న వాళ్ళు మాత్రమే ఈ పని చేయాలి. ఎవరైనా కూడా ఆ పెట్టిన తర్వాత ఆ స్వామివారికి ఓం గం గం గణపతి నమః అన్నట్టుగా ఆ స్వామివారికి ఆ మంత్రం చెబుతూ
చక్కగా ఆ దీపారతం చేసి స్వామిని ప్రార్థన చేసుకోండి, మంచి ఒక శుభయోగం కనపడుతుంది. మంచి పరిహారం తెలియదు గారు, ధన్యవాదాలు. నమస్కారం. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.